మన దేశంలో ఉన్నన్ని పండుగలు పబ్బాలు ఆచారాలు సాంప్రదాయాలు ఇంకే దేశంలో కూడా లేవు ఉండవు అందుకే ఏం పండగ చేసినా తాత ముత్తాతల కాణ నుంచి వస్తున్న ఆచారాలు పొల్లు పోకుండా పాటిస్తుంటారు ఎనకటి కాణ నుంచి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ అట్లనే గౌరవిస్తుంటారు అగో అట్లనే కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో కూడా ఓ పండుగ ఏంది మరి ఆ పండుగల భక్తులు ఏం చేసిరు ఏసొంటి ఆచారాన్ని పాటిచిరు మనం కూడా చూసిద్దాం పారే చూస్తురు కదా అమ్మలక్కలు ఎట్లా బోర్ల వండుకున్నారో ఇదేగా ఆచారం ఒరకో గీదేం ఆచారము అని అనుకోకుర్రి ఎందుకంటే ఇది అలా తాత ముత్తాతల నాటి సంధి వస్తున్నదట ఇక అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్ద హుల్తి అనే ఊళ్ళో అయిన పండుగ గిది ప్రతేడు దీపావళి పండుగ నాడు ఊళ్ళే కారు మంచేశ్వర హుల్తి లింగేశ్వర సామల వారికి గంగ పూజ చేస్తారట ఊరోళ్ళు ఇక గంగ పూజ అయినాక సామల వారిని హంద్రి వాగు కట్ట మీదికి డప్పుల సప్పుళ్ల నడమ తీసుకొస్తారు స్వామి వారిని ఎత్తుకున్న విగ్రహాల ముంగట భక్తులు ఇట్లా సాష్టాంగ నమస్కారం వండుకుంటారు దేవుణ్ణి ఎత్తుకొనున్న పెద్ద మనిషి పాదాలు దాకితే కష్టాలు తీరుతాయి పాత నొప్పులు రోగాలు పోతాయి పిల్ల జల్ల గొడ్డు గోద అంతా నిమ్మలం ఉంటది సంతానం లేనోళ్లకు సంతానం అవుతదని ఆడికొచ్చిన భక్తుల నమ్మికమాట అందుకే గంగల తడిబట్ట తానాలు చేసొచ్చి దేవుని మహిమ కరగాలని గిట్లా అమాంతం కింద వండుకొని మొక్కులు పెట్టుకుంటారట అట్లని ఆడోళ్ళు ఒక్కలే కాదు సుమా మోగోళ్ళు కూడా అనుకున్నది జరగాలే ధందా మంచిగా కావాలే కోరిన కోరికలు తీరాలే అని వాళ్ళు కూడా పబ్బతి పట్టిర్రు ఇక వింత ఆచారంతో జరుగుతున్న పండుగను చూస్తానికి చుట్టుపక్కల కాడి నుంచే కాకుండా తెలంగాణ ఇంకా కర్ణాటక కెంచి కూడా శీతం భక్తులు వచ్చిర్రట ఒగ్గోళ్ళు డోలు ధరలు వేసుకుంటా కొమ్ములు బూరెలు ఊదుకుంటా పండుగను మా సంబరంగా జరుపుకుంటే చూడొచ్చిన వాళ్ళంతా సల్లగా చూడు స్వామి అని ఎక్కడోళ్ళు అక్కడనే మనసులే పబ్బతి పట్టిర్రు ఇక పెద్ద మనిషి ఏమో అంటుండు ఇందం పారు వాళ్ళకి పిల్లలు కాకుంటే కూడా సంతానవరం కావాలని దానిదొకటి లేదా వాళ్ళకున్న వ్యాధులను కూడా బాగా క్లియర్గా చేయాలని దాని మీద ఆ స్వాముల నమ్మకంతో అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేయడానికి ఇక్కడ భక్తులు ఆ స్వాముల ముందర దేవుని ఉంటారు కదా గాదా అన్నట్లు ఇంత పండుగ చేసేది జనాలు నిమ్మలంగా ఉండేదానికే కాబట్టి ఆ దేవుని సూపు మన మీద కూడా పడాలని ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు మా దగ్గర అయితున్న ఈ పండుగకు ఇంత జనం వచ్చుడు మాకు నిజంగా మస్తు ఖుషి అనిపిస్తుంది అని మాట్లాడుకొచ్చుర్రు సరే ఎవళ్ళ ఆచారం వాళ్ళది గాని దేశంలో ఎన్ని వింత ఆచారాలు ఉన్నాయి చూడుర్రి అని అనుకుంటూ పోయిర్రట ఈ ముచ్చట చూస్తానికి వచ్చిన పబ్లిక్.